హాయ్ హలో, దిస్ ఇస్ శైలా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలోని అతి తక్కువ రాష్ట్రాలు ఆ మాటకు వస్తే వేళ్ల మీద కూడా లెక్క పెట్టలేనని తక్కువ చోట్ల ఉన్న రాజకీయ పరిస్థితులు ఏపీలో ఉన్న సంగతి తెలిసిందే. అధికార విపక్షాల మధ్య నిత్యం ఏదో ఒక రచ్చ రభస జరిగే రాష్ట్రంగా ఏపీ మారింది. ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి ఆరోపణలు రావడం, ఎక్కడో ఒకచోట పోలీసులకు ఫిర్యాదులు అందటం, విపక్ష నేతల్ని రాత్రి పగడు అన్న తేడా లేకుండా అదుపులోకి తీసుకోవటం లాంటివి తరచూ చోటు చేసుకుంటున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలోని పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చినంతనే అంతకంతకు బదులు తీర్చుకుంటామన్న మాటను తరచూ చెబుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే టీడీపీ నేతలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఆ మాటకు వస్తే వారికి మించినట్లుగా వ్యవహరిస్తూ అధికార పక్షం చేసే వ్యాఖ్యల్ని తిప్పికొట్టడం, తనపై చేసే విమర్శలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరైన ఆమె అధికార వైసీపీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయంపై మాట్లాడిన ఆమె తాము అధికారంలోకి వచ్చిన తరువాత బదులు తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే, డబ్బులిచ్చి మనుషులను పెట్టి తిట్టించే స్థాయికి దిగజారిపోయారు. మేము అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకుంటాం, అయితే చట్టం పరిధిలోనే వెళ్తాం, మాటకు మాట తప్పదు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ కరెక్ట్. ఒకవైపు కరోనా అల్లాడిస్తుంటే మరోవైపు నుంచి సీఎం జగన్ అల్లాడిస్తున్నారు. ఆయన అందరినీ అల్లాడిస్తున్నారు, ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. నాలా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు రాటుదేలిపోవడానికి ఇదో మంచి అవకాశం. ఎప్పుడు ఏ పోలీసు వచ్చి ఎక్కడకు ఎత్తుకుపోతాడో తెలియటం లేదు, ఎక్కడ ఎవడొచ్చి సిఐడి నోటీసు అంటాడో తెలియదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలేది లేదు, మా నాయకుడికి చెప్పి ఒప్పిస్తాం. ఇబ్బంది పెట్టడంలో వారు పీక్స్కు వెళ్లిపోయారు. నాపైనే 11 కేసులు పెట్టారు, అందులో ఒకటి అట్రాసిటీ కేసు. సీఎంను సైకో అంటాను, అది నిజం కాబట్టి నోటీసు ఇవ్వలేదేమో. నత్తి పక్కోడి నత్తిరెడ్డి అంటాను, ఆ మాట అనటానికి కారణముంది. ఒకప్పుడు పప్పునాయుడు అంటూ లోకేష్ ఇమేజ్ను ఎంత డ్యామేజ్ చేశారో తెలిసింది. ఆ రోజు మాట్లాడని పెద్ద మనుషులు ఇప్పుడు నత్తిరెడ్డి అంటే ఉలిక్కి పడతారేం? నత్తి పకోడి అంటున్న దానికైనా జగన్ భాషలో మార్పు రావాలని తడబడకుండా మాట్లాడాలనుకుంటున్నా. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఎప్పుడూ తడబడలేదు, సీఎం అయ్యాక మార్పు వచ్చింది, అదే పెద్ద మిస్టరీ. ఆ రోజు సీఎం కావాలనే కసి ఉంది, ఈ రోజున అది లేదనిపిస్తుంది. ఇప్పుడు పబ్జీ మీద ఉన్న ఫోకస్ దేని మీద లేదనిపిస్తుంది. బహిరంగ సభల్లో మాట్లాడితే అన్ని బండబూతులే, ఆయన స్పష్టంగా మాట్లాడగలిగింది మాత్రం జుట్టు చూపించి మాట్లాడటమే. ప్రభుత్వం వచ్చాక తొలి టార్గెట్ కొడాలి నాని, నిబంధనల ప్రకారమే పనిపడతాం, సెకండ్ అంటూ ఏమీ లేదు. వాళ్ళు చేసినంత కిరాతక రాజకీయాలు మేం చేయం, మళ్ళీ మేం అదే చేస్తే ఉపయోగం ఏముంది? వాళ్ళు చేసిన దానికి నిబంధనల ప్రకారమే చూసుకుంటాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.